హిందూ ధర్మ ప్రేక్షకులకు నమస్కారం. చాముండేశ్వరి సేవా సమితి వారి మహాబిల్వం వారు సమర్పించు శతమానం భవతి కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజులాగే ఎన్నో ఆధ్యాత్మిక విశేషాలను మనకందజేయడానికి చక్కని ఆశీర్వచనాన్ని అందజేయడానికి గురుగారు మనతో పాటు ఉన్నారు. ప్రముఖ జ్యోతిష్యులు, దేవి ఉపాసకులు, మైసూర్ దత్తపీఠ ఆస్థాన విద్వాంసులు మరియు వాస్తు బ్రహ్మ శ్రీ కొడకట్ల శ్రీరామ్ శరణ్ శర్మ గారు గురుగారితో మాట్లాడి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. జై గురు దత్త. గురుగారు, ఒక చక్కని శ్లోకంతో ఈ రోజు కూడా మన కార్యక్రమాన్ని ప్రారంభించేద్దామండి. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః, గణపతి సచ్చిదానంద సద్గురవే నమః, దత్త విజయానంద తీర్థస్వామినే నమః, మాధవానంద మదనానంద స్వామినే నమః, అజిలావజుల వెంకట రమణ గురు పాదుకాభ్యాన్ నమః, చాముండేశ్వరి రేణుకాదేవి సమేత శ్రీ కనకదుర్గా శ్రీ నాగలక్ష్మీయ నమః. సుముఖ ఏకదంతశ్చ కపిలౌ గజకర్ణికః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుర్గణాధ్యక్షో పాలచంద్రో గజాననః వక్రతుండశూర్పకర్ణో హేరంబస్కందపూర్వజః షోడశైతాని నామాని యప్పటే శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే దదా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. ప్రథమ పూజితుడు వినాయకుడు. ఆయన అవతారాలు ఎన్నో. నిజంగా కూడా ఆ అవతారాలలో షోడశభుజ వినాయక అవతారము చాలా శ్రేష్టమైనది, చాలా శక్తివంతమైనటువంటి మూర్తి. మరి అటువంటి షోడశ నామాలు గల్ల ఈ శ్లోకాన్ని షోడశ భుజ వినాయకుడికి శిరస్సు వంచి శతకోటి వందనాలు ప్రణమిల్లుతూ మరి శతమానం భవతి ప్రేక్షకులతో పాటు హిందూ ధర్మం ప్రేక్షకులందరికీ కూడా, ఇరు రాష్ట్రాల తెలుగు ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా ఆ షోడశభుజ వినాయకుడి యొక్క దివ్య కరుణాకటాక్షములు లభించాలని ఆశీర్వచనములు అందజేస్తూ కార్యక్రమంలోకి వెళదాం. తప్పకుండా గురుగారు. మొదటిగా కాలర్ కూడా లైన్లో ఉన్నారండి, వారితో మాట్లాడదాం. హలో. హలో, నమస్తే అమ్మా. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నమస్తే సౌమ్య గారు, నా పేరు దాక్షాయణి అండి, హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నాను అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు దాక్షాయణి గారు? మా పాప గురించి అండి. పేరు, నక్షత్రం చెప్తారా మీ పాపది? పేరు శ్రీనిఖిత అండి. నక్షత్రం ధరణి నక్షత్రం. డేట్ ఆఫ్ బర్త్ చెప్తాను సౌమ్య గారు. చెప్పండి అమ్మా. 14/8/8 1998 అండి. 98 సాయంత్రం 2:50 తెనాలిలో పుట్టిందండి. గురుగారితో మాట్లాడండి. జై గురు దత్త. శ్రీ గురు దత్త, జై గురు దత్త గురువు గారు, జై జవాన్ జై కిసాన్ గురువు గారు. జై జవాన్ జై కిసాన్. అమ్మా ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హైదరాబాద్ అండి. హైదరాబాద్, చాలా ఆనందం. ఎక్కడ ఉంటారమ్మా హైదరాబాద్ లో? హైదరాబాద్ సెంటర్ నుంచి అండి. దాక్షాయణి అండి. దాక్షాయణి గారు ఇంతకు ముందు ఒకసారి మాట్లాడారు. అవునండి, చేశానండి కాల్. చాలా సంతోషంగా ఉందండి ఈ రోజు కూడా మీకు కాల్ కలిసింది. శతమానం భవతి కూడా చాలా బాగుందండి. చాలా నిన్న చూసినట్టు చాలా ఆనందం వేస్తుందండి. అంత ఆ పేరు వింటుంటేనే, ఆ వైబ్రేషన్ ఇంట్లో వస్తేనే చాలా ఆనందకరంగా అనిపించిందండి ఇంట్లో నాకైతే. చాలా సంతోషం అండి. అంటే ఇందులో కూడా ఇప్పుడు శతమానం భవతి అనేటువంటి నామధేయాన్ని పెట్టడము, అది వింటూ అది మీరు పలకటం వలన తదాస్తు దేవతలు అనేటువంటి వాళ్ళు ఉంటారు. 33 కోటి దేవతలలో, అంటే 33 అంటే 3 కోటి దేవతలు అంటే అందరికీ తెలుస్తుంది అంతే కదా. మన తెలుగు సాంప్రదాయంలో ఎంతమంది దేవతలు అంటే 3 కోటి దేవతలు అంటారు. మరి 3 కోటి దేవతలను 33 కోటి దేవతలు. ఆ 33 కోటి దేవతల యొక్క అనుగ్రహం లభించాలంటే ఆ 33 కోటి దేవతలలో తదాస్తు దేవతలు కూడా ఉంటారు. అందుగురించే ఊరికే ఎప్పుడు పడితే అప్పుడు ఏది పడితే అది మన నోటి నుంచి పలకకూడదట. అంటే అది అప్పుడప్పుడు నిజమవుతుంటుంది కూడా చెడు పలికినా. అందుగురించే
ఒక బ్రాహ్మణ పండితుని నుండి ఒక గురువు నుండి ఒక పురోహితుని నుండి ఒక తల్లిదండ్రుల నుండి ఒక పెద్దవాళ్ళ నుండి ఎప్పుడు కూడా మంచి పలికేటట్టుగా మనము ప్రయత్నం చేయాలి. అప్పుడు ఆ తదాస్తు దేవతలు తదాస్తు అంటారు. అంటే మీరు మంచి పలికినా తదాస్తు అంటారు. వాళ్ళ వాళ్ళ డ్యూటీ ఏమిటంటే తదాస్తు అంతే. అందుగురించే ఈ శతమానం భవతి అనేటువంటి నామధేయం పెట్టడం వలన అది మీరు పలకడం వలన శతమానం భవతి అనగానే తదాస్తు దేవతలు అంటే శతమానం భవతి శతాయు పురుషశతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతితిష్ఠతి. దీని అంత ఎంతో ఆంతర్యం ఉంది, ఎంతో అర్థం ఉంది. కాబట్టి ఈ శతమానం భవతి కార్యక్రమంలో కూడా ఇది మనము చేయటం ఈరోజు రెండవ రోజు అనుకుంటాను. మరి నిజంగా కూడా ఈ రేపు కానీ ఎల్లుండి నుండి కానీ శతమానం భవతి కార్యక్రమంలో ఎలా ఉండబోతుంది, మార్పు చేర్పులు అనేది ప్రేక్షకులు చూస్తారు. అంటే ఇక్కడ ప్రశ్నావళి అనేది ఒకటి ఉంటుంది, రెండవది మనము గవ్వలు వేసి ప్రశ్న ప్రశ్నను పరిగణంలోకి తీసుకొని దానికి పరిహారం చెప్పవచ్చు. అంటే ఎంత అద్భుతమైనటువంటి కార్యక్రమం అంటే ఇప్పుడు వారి నక్షత్రము, వారి రాశి, వారి లగ్నము, వారి దశ, అంతర్దశ, వారి కష్టాలు ఎలా పోవాలి అనేది మరి ఆ గవ్వలల్లో చాలా ఉంటుంది. అందుగురించి ఇక్కడ లక్ష్మీ గవ్వలని మనము ఈ మధ్య కాలంలో కూడా అదృష్ట మహాలక్ష్మీ యాగము, అలాగే కార్తీక మాసములో జరిగినటువంటి వాటిలో భక్తులకు ప్రసాదం కూడా పంపాము కదా, గోమతి చక్రాలు లక్ష్మీ గవ్వలతోటే ప్రశ్న వేయడము. ఆ ప్రశ్న వారు అడిగినటువంటి ప్రశ్నకు ఆ లక్ష్మీ గవ్వలే సమాధానం చెప్తాయండి. అంటే అంత చక్కటి కార్యక్రమము ప్రారంభించాము. అంటే ఈ రెండవసారి ఎలా ఉంటుంది ఈ శతమానం భవతి అనేది మనకు ట్రయల్ నడుస్తుంది అనుకోండి, అంతే. అంటే మొదటిసారి అంత బాగా నచ్చింది ప్రజలకు, భక్తులకు. మరి ఈరోజు రెండవ రోజు, మరి రేపటి నుండి కానీ ఎల్లుండి నుండి కానీ ఆ లక్ష్మీ గవ్వలు మన గోమతి చక్రాలతోటే మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం. మీరు అక్కడ కూర్చొని ఆ ప్రశ్నకు ఆ పరిష్కారము అమ్మవారే ఇస్తుంది, అంతే. ఆ గవ్వలల్లో ఉంటుంది. అందుగురించే లక్ష్మీ గవ్వలు అంటారు. ప్రతి గృహములో ఆ గవ్వలు ఉండాలి. ఆ గవ్వలల్లో గవ్వల శబ్దం ఎలా వస్తుందో లక్ష్మీదేవి అలా తిష్ట వేసుకొని మనకు శబ్దము చేస్తూ నేను ఉన్నాను మీ వెనుక అంటుంది. అందుగురించే ఈ శతమానం భవతి కార్యక్రమంలో గోమతి చక్రాలు లక్ష్మీ గవ్వలతోటి మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం ఆ తల్లే చెప్పబోతుంది. మరి రేపటి నుండో ఎల్లుండి నుండో ఆ దేవి అనుగ్రహం మనం చూడాలి. తప్పకుండా విజయం సాధిద్దాము. మీరు అడిగినటువంటి డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మాత్రము భరణీ నక్షత్రము మీరు చెప్పింది కరెక్టే. అందులో బహుధాన్యనామ సంవత్సరము శ్రావణ మాసములో శుక్రవారము రోజున ఈ జాతకులు జన్మించారు. భరణీ నక్షత్రము నక్షత్రాధిపతి శుక్రుడు, మేషరాశి రాశ్యాధిపతి కుజుడు, ధనుర్లగ్నము లగ్నాధిపతి గురువు. ఇక్కడ ఈ జాతకులకు మీరు ఎలాంటి పరిష్కారములు తీసుకోవాలనుకుంటున్నారు, సమస్య ఏదైనా ఉందా, ఒకసారి దాక్షాయణి గారు మీరు చెప్తే నేను వింటాను. గురుగారు అమ్మా, పాపకి విద్య ఎలా ఉంటుంది, భవిష్యత్తు ఎలా ఉంటుంది అని అడుగుదాం చేశాను గురుగారు. అంటే ఇప్పటి వరకు ఎలా ఉందమ్మా? ఇప్పటి వరకు ఆమె విద్యలో ముందుగానే ఉంటుంది గురుగారు. పాప చదువు కూడా బాగా చదువుతుంది. ఓకే, ఇంకా ఇంకా ముందు భవిష్యత్తు అంటే పాప MBBS చేస్తుంది గురుగారు ప్రస్తుతము. ఓకే, అయితే ఇంకా పీజీ కూడా చేస్తుందా? మాకైతే అంత శక్తి లేదు గురువు గారు, కానీ దయవల్ల మోర్ దయవల్ల చదువు ఎలా చదువుతుందా అని తెలుసుకుందామని. చాలా మంది అనుకుంటారు దాక్షాయణి గారు ఏమని అంటే, నేను వారన్న మాట కొంత పరిగణంలోకి తీసుకోవాలి సౌమ్య గారు. మధ్య తరగతి కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళు 10వ తరగతి చదివిన వెనువెంటనే MPC తీసుకుందామా, లేదా BPC తీసుకుందామా, లేదా CECయా, లేదా ఇంకా అందులో ఉన్నటువంటి ఏ గ్రూప్స్? అయితే చాలామందికి వైద్య రంగంలో ఉన్నతమైనటువంటి చదువులు చదివి సేవ చేయాలనేటువంటి సత్సంకల్పము చాలామందికి ఉంటుంది. కానీ ఈ మధ్యకాలంలో నిజంగా ఆ చదువును మనం డబ్బు పెట్టి కొనుక్కుంటున్నామా అనేటువంటి ఆలోచనలో ఉన్నారు. అది మనం చూస్తున్నాము కూడా. బైపీసీ అనేసరికి తల్లిదండ్రులు ఒక అడుగు వెనుకకు పోతున్నారు నిజంగా కూడా. ఎందు గురించి అంటే, ఒకవేళ వారు చదువుకున్నటువంటి ఆ చదువులో ఆ బైపీసీ తీసుకున్న తర్వాత ఏదైతే పరీక్ష రాసిన తర్వాత ఉచిత సీటు వస్తే పర్వాలేదు. మరి ఉచిత సీటు రాకుంటే లక్షలు కాదండి, కోట్లు పెట్టవలసిందే కదా.
మరి ఒక ప్రైవేట్ రంగంలో మంచి మంచి మెడికల్ కాలేజీలలో చదువుకోవాలంటే ఈ రోజు కోట్ల రూపాయలు కట్టవలసి వస్తుంది. మరి నిజంగా కూడా ఒక ఎంబీబీఎస్ చదవాలంటే నాకు తెలిసి ఒక కోటిన్నర నుంచి 2 కోట్ల రూపాయల ఖర్చు అవుతుంది. మరి ఎంబీబీఎస్ చదివిన తర్వాత ఆ తదనంతరం మళ్ళీ పీజీ చేయాలి. మరి పీజీ చేయాలంటే ఆ తదనంతరం దానికి 2 కోట్ల రూపాయల ఖర్చు అవుతుంది. అయ్యయ్యో ఇంత డబ్బు ఖర్చు నేను ఏ కష్టము చేసుకొని పెట్టాలే, మరి చదువుతాని అంటున్నాడు కానీ నేను ఎలా ముందుకు వెళ్ళాలి, నేను మధ్య తరగతి కుటుంబంలో ఉన్నాను కానీ నా కుటుంబంలో నాకు భగవంతుడి ఇచ్చినటువంటి సంతానము ఆ చదువులు చదువుతా అని పలకగానే నేను ముందుకు రాలేకపోతున్నానని చెప్పి అక్కడికి ఒప్పించి మెప్పించి ఎంపీసీ తీసుకోవడము సాఫ్ట్వేర్ రంగంలో లేదా ఇంజనీరింగ్ రంగంలో పంపించడం. అంటే ఇక్కడ మీరు గమనించండి, కోర్టు అనేటువంటి మాట ప్రజలకు మధ్యలో ప్రజలందరికీ మధ్యలో వెళ్ళిపోయింది కానీ బైపీసీ తీసుకున్నా కూడా ఒకవేళ ఉచిత సీటు కనుక మనం సంపాదిస్తే చాలా మంచిది, ఒకవేళ సంపాదించకున్నా కూడా నీ దగ్గర మేధస్సు యశస్సు జ్ఞానము ఉదార స్వభావము చదువుల తల్లి నీ యొక్క జిహ్వము నాలిక పైన ఉందంటే ఖచ్చితంగా మీ చేతిలో డబ్బు లేకున్నా భగవంతుడే ఒక దారి చూపిస్తాడు. ఇది అందరూ కూడా మీరు వెనుకంజలో పడకండి, సాధన చేయండి. నేను ఎన్నో మార్లు చెప్పాను, సాధనాతు సాధ్యతే సర్వం. అక్కడ బ్రిలియంట్ స్టూడెంట్ గనక ఉండి చదువుతా అనేటువంటి ఒక తపన సంకల్పము గనక ఉంటే ఆ అమ్మాయి జాతకము, ఇక్కడ ఇప్పుడు ఈ అమ్మాయి జాతకం తీసుకుందాం, భరణీ నక్షత్రము, నక్షత్రాధిపతి శుక్రుడు, అంటే చేతిలో రూపాయి లేకున్నా కూడా చదవాలనేటువంటి సంకల్పము గనక ఆ జాతకులకు ఉంటే ఖచ్చితంగా డబ్బులు లేకున్నా డాక్టర్ అవుతుందండి. అదేంటి గురువుగారు డబ్బులు లేకుంటే ఎలా అవుతుందంటే భగవంతుడు ఆమె జాతకములో ఆ యోగము గనక ఉంటే ఎవరినో పంపిస్తారండి. ఎంతమంది ఉదార స్వభావం ఉన్నటువంటి దాతలు లేరమ్మా, ఎన్ని వేల మంది ఈరోజు నిజంగా కూడా మధ్యతరగతి కుటుంబంలో ఉన్నవారు కాదు, డ్రైవర్లు పనిచేసేటువంటి కూతుర్లు కూడా వైద్య రంగంలో మరి మెడికల్ సీట్ సంపాదించుకుని ఆ యజమాని ద్వారా చదువుకున్నటువంటి వాళ్ళు లేరా. అంటే ప్రారంభంలోనే మనం భయపెట్టి ఇవ్వకూడదు పిల్లలకు, ప్రయత్నం చేయాలి. నిజంగా నీకు చదవాలనుందా, బైపీసీ తీసుకుంటావా, వెళ్ళమ్మా చూద్దాంలే కష్టపడదాం, తండ్రిగా నేను ఉన్నాను, తల్లిగా నా భార్య ఉంది, నువ్వు భయపడకు ముందుకు వెళ్ళని చెప్తే అప్పుడు ఆ చదువుకునేటువంటి అబ్బాయి కానీ అమ్మాయి కానీ ధైర్యే సాహసే లక్ష్మి అంతే. అలా ముందుకు మనము ప్రోత్సహించాలి తప్ప, దాక్షాయణి గారు ఎప్పుడు మీరు మీ అమ్మాయి గురించి టెన్షన్ పడకండి, ఖచ్చితంగా భరణీ నక్షత్రము, నక్షత్రాధిపతి శుక్రుడు, మేషరాశి, రాశ్యాధిపతి కుజుడు, ధనుర్లగ్నము, లగ్నాధిపతి గురువు, అష్టమి రోజు పుట్టింది, అష్టైశ్వర్యాలతోటి తులతూగుతుందమ్మా, అంత మంచి జాతకురాలు కాబట్టి ఆ అమ్మాయి గనక డాక్టర్ రంగంలో చదువుతానంట గనక మీ దగ్గర డబ్బులు లేకున్నా మీరు అడుగు ముందుకు వేయండి, లక్ష్మీదేవి తాండవం ఆడుతూ మీ ఇంటికి వస్తుందమ్మా. ఎలా వస్తుంది, మేము చేసే కష్టం ఇంతే కదా, మాకు నెలకు ఒక 50,000 సంపాదించుకుంటున్నాం కదా అంటే నీ దగ్గర ధర్మము గనక ఉండి ఆప్యాయత అనురాగాలతోటి నీ కులదైవాన్ని నువ్వు ఆరాధిస్తే లక్ష్మీదేవి నీ ఇంటి దగ్గరకు వచ్చి కూర్చుంటుంది. ఖచ్చితంగా ఉండదా అండి, నిన్న ఉన్నటి రోజు ఈరోజు లేదు కదా, 10 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి మనిషివి ఇప్పుడు నువ్వు కాదు కదా, కష్టపడుతూ కుటుంబాన్ని పెంచుకుంటూ ఉంటున్నాం కదా అండి. అలాగే మనకు భగవంతుడు అనుగ్రహిస్తాడు కాబట్టి పిల్లలకు ధైర్యము ఖచ్చితంగా నూరిపోయండి. అంతే తప్ప ఇన్ని కోట్ల రూపాయల ఖర్చులు మేము చదివించలేమని చెప్పి వాళ్ళని డిసప్పాయింట్ చేస్తే మాత్రము ఆ చదువులో మనం ఏ రంగంలో పంపిస్తే ఆ రంగంలో చదవకపోవచ్చు, తర్వాత మనం ఇబ్బందులు పడిపోతాం కదా. కాబట్టి ఈ జాతకురాలకి చాలా మంచి జాతకం అమ్మ లాక్షాజని గారు, మీరు తప్పకుండా అడుగు ముందుకు వేయండి, శుభం జరగాలని మనస్ఫూర్తిగా ఆశీర్వచనం తల్లి. దాక్షాయిని గారు హలో, లైన్ లో ఉన్నారమ్మా. అమ్మా చెప్పండి అమ్మా. అదే అండి, మేము పాప చాలా బాగా కష్టపడి చదువుతుంది. ఓకే, అయితే మేము మాకే అంత శక్తి లేకపోయినా చదివిస్తున్నామండి పాపని, మీరన్నట్టుగానే ముందుకి ఆమెకి ధైర్యం చెప్పి ప్రోత్సహించి చదివిస్తున్నామండి. అది కాకుండా ఇక్కడ కాదండి, వేరే దేశంలో కూడా చదువుకుంటుంది పాప. అసలు చిన్నప్పటి నుంచే చదువు అంటే చాలా ఇష్టము. రెండోది ఆమె బైపీసీ తీసుకుందండి, చదివించలేమని అన్నా గానీ కష్టపడి చదువుతాను అని ముందుకి వెళ్ళిందండి. అధైర్య పడకండి అమ్మా, నా మాట వినండి, అధైర్య పడకండి. ఎందుకు గురించి అంటే కొంతమంది నక్షత్రము చాలా శక్తివంతమైన నక్షత్రం అండి. మీరు మధ్యతరగతి కుటుంబంలో ఉండి మీరు చదివించలేకపోయినా మీ యొక్క కూతురి జాతకం గొప్పది కాబట్టి ఖచ్చితంగా డాక్టర్ అవుతుందండి.
మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. ఏదో ఎవరి విషయమో కాదు, దాక్షాయణి గారు. ఇప్పుడు నా కుటుంబంలో నాకు కూతురు ఉంది. నా కూతురు ఈ సంవత్సరం 10వ తరగతి. ఇప్పటి నుంచే అందరూ ఫోన్లు చేస్తారు కదండి అన్ని కాలేజీల వాళ్ళు. అవునండి, ఖచ్చితంగా పిల్లల్ని కనడం వరకే మన బాధ్యత. రాత రాసేది మన చేతిలో ఉండదు కదా. రాత రాసేది బ్రహ్మదేవుడు, దాన్ని నడిపించేది విష్ణుమూర్తి, దాన్ని ముందుకు తీసుకెళ్లేది పరమేశ్వరుడు. మరి ఏమమ్మా ఏం చదువుతామంటే, నేను ఖచ్చితంగా బైపీసీ చదువుకొని డాక్టర్ని అవుతాను. నిజంగా నాకు స్తోమత లేదే, కానీ నేను స్తోమత లేదు అని అనలే. ఎందు గురించి అంటే అమ్మాయి దగ్గర స్తోమత లేదు అంటే డిసప్పాయింట్ అవుతుంది ఎలా అని కదా. ఇప్పటి నుంచే వారికి కుటుంబంలో విషయాలు తెలిసిపోతాయి. అయ్యో మా నాన్నగారికి ఇబ్బంది అవుతుందేమో అని చెప్పి మార్చుకునే అవకాశం ఉంటుంది కదా. ఆమె నక్షత్ర పవర్ ఉన్నప్పుడు నేను ఎందుకు వద్దనాలే, నీకు నచ్చింది చదువుకో, నువ్వు సాధించు, జరిగేది ముందు జరుగుతుంది, ధర్మం అనేది ఉంటే నువ్వు ఖచ్చితంగా డాక్టర్ అవుతావు, నీ కాన్సన్ట్రేషన్ మొత్తం చదువు మీద పెట్టని చెప్పేసి అంతే కదమ్మా. అలా దాక్షాయణి గారు కూడా మీ కూతుర్ని అలాగే పెంచండి అమ్మా, తప్పకుండా జయము జరుగుతుంది. ఆశీర్వచనాలమ్మా. నేను చెప్తున్నాను కదా, లక్ష్మీ గవ్వలు గోమతి చక్రాలతోటి మీకు రేపటి ఎల్లుండి కార్యక్రమం నుంచి అందరికీ చదువు పరంగా కానీ, విద్యాపరంగా కానీ, వివాహ పరంగా కానీ, సంతాన పరంగా కానీ, మానసికంగా కానీ, రుణబాధల పరంగా కానీ, ప్రశ్నకు చకాచకాచకా పరిష్కారములు అదృష్ట లక్ష్మికి ధీటుగా అద్భుతంగా సుందరంగా దివ్యంగా భవ్యంగా దేదీప్యమానంగా శతమానం భవతి కార్యక్రమం ఉండబోతుంది. ప్రేక్షకుల కొరకు నూతనంగా ఆ సాక్షాత్తు వైకుంఠ నివాసిని మహాలక్ష్మి విష్ణుమూర్తి సమేతంగా వచ్చి మీకు పరిష్కారం ఆ లక్ష్మీ గవ్వలలో గోమతి చక్రాలలో ఇవ్వబోతున్నారు. తప్పకుండా వస్తుందమ్మా, శతమానం భవతి. దాక్షాయణి గారు పరిహారం తెలుసుకున్నారు కదా, ప్రశ్న అడగమంటారా గురువు గారిని? ఓకే, మీ గోత్రం ఏంటి? ఓకే, దాక్షాయణి అంటే మీకు ఇంతకుముందు ఇదే ప్రశ్న అడిగాను అనుకుంటాను. ఏమని అడిగాను చెప్పండి. దాక్షాయణి అంటే ఎవరి కుమార్తె అని అడిగారండి. ఎవరి కుమార్తె? దక్షుని కుమార్తె అండి. ఓకే, ఎవరి భార్య? పరమశివుని భార్య అండి. ఎవరండి, మళ్ళీ చెప్పండి. పరమశివుడు అండి. పరమశివుడు భార్య పేరు ఏం పేరండి సౌమ్య గారు? పార్వతీదేవి గురు గారు. కానీ దాక్షాయణి కూడా అమ్మవారికి పేర్లు ఉన్నాయి కదా గురు. ఎన్ని ఉన్నాయమ్మా? వారి ఒక 11 పేర్లు ఆపకుండా, పార్వతీదేవి పేర్లు 11 పేర్లు ఆపకుండా చెప్పండి, అదే ప్రశ్ననమ్మా. అమ్మా 11 పేర్లు ఆపకుండా చెప్పండి. పార్వతి, చూశారా, మూడు గురువు గారు సంతోషంగా ఏం చెప్పాలా? చెప్పండి. మీరు ఎడతా అంటే బాగా చెప్తారు కదా గురువు గారు, మీరు చెప్తే బాగుంటారు గురువు గారు. అదంతే, అది భగవంతుడి యొక్క అనుగ్రహం తల్లి, నా గురువు దయ అంతే. అపర్ణ పార్వతి దుర్గా మృడాని చండికాంబిక ఆర్య దాక్షాయణి చైవ గిరిజ మేనకాత్మజ. వచ్చేసాయా 11? వచ్చాయి కదా. దీర్ఘ సుమంగళీ భవ, సర్వ సౌభాగ్య సిరి సంపదలు. నిజంగా కూడా ఆ దాక్షాయణి అనేది చాలా పెద్ద కథ. నిజంగా దక్ష ప్రజాపతి కూతురైనటువంటి దాక్షాయణి పేరును పార్వతిగా ఎందుకు మారింది అనేది మన అందరికీ తెలుసు. అయినప్పటికీ ఎప్పుడన్నా సమయం వచ్చినప్పుడు అడగండి, మరి దక్ష ప్రజాపతి యజ్ఞము చేయటం ఎందుకు, మరి అందులో ఆహుతి ఎందు గురించి అయింది, ఇవన్నీ చాలా పెద్ద తెలుసుకునేటువంటి విషయాలు. మరి నిజంగా కూడా ఈరోజు భ్రమరాంబికా రూపంలో కూడా మనకు దాక్షాయణి అమ్మవారు శ్రీశైలంలో దర్శనమిస్తూ ఉంటుంది. మరి అంత పరమ పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రము మన ఇరు రాష్ట్ర తెలుగు ప్రజలే కాకుండా యావత్ భారతదేశంలో ఎన్నో వేల వేల లక్షల మంది కూడా ఆ ఒక్కసారైనా ఆ మల్లికార్జున స్వామి బాణాన్ని తాకాలే, ఆ తల్లి చరణాల దగ్గర కుంకుమార్చన చేసుకోవాలని ఎన్నో లక్షల మంది వేచి చూస్తారు. అంత పరమ పవిత్రమైనటువంటి ఈ పుణ్యక్షేత్రము నిజంగా కూడా శ్రీశైల మహాక్షేత్రము నిజంగా దాక్షాయణి అని పలికింది కాబట్టి మనము అమ్మవారి పేరు తీసుకోవడం జరిగింది. అక్కడ ఎంత పరమ పవిత్రమైనటువంటి క్షేత్రం అంటే రూపురేఖలు మారిపోతాయట అక్కడ శివుణ్ణి తాకితే. అందుగురించే శ్రీశైలములో
చెవిటి మల్లికార్జున స్వామి అని అనక పేరు. అందుగురించే సాక్షి గణపతి దగ్గర ఆగి సాక్షి గణపతి దగ్గర మొదటి నమస్కారం చేయాలట. ఏమని? అయ్యా, నేను వచ్చాను స్వామివారి దగ్గరికి, మీ పితామహుడు, నేను వచ్చినట్టు సాక్ష్యము నీవే అంతే కదా, నేను వచ్చినట్టు సాక్ష్యము నీవే గణపయ్యా అని నమస్కరిస్తూ అక్కడికి దండం పెట్టి, మీరు గమనించండి, శ్రీశైలములో ఉన్నటువంటి సాక్షి గణపతి యొక్క మూర్తి ప్రపంచంలో ఎక్కడ ఉండదండి. ఎందుకు గురించి అంటే పుస్తకం పట్టుకొని ఉంటాడు. గమనించారా ఎప్పుడైనా మీరు? ఇంకోటి, ఆ యొక్క శిలలో ఎంత అద్భుతంగా, ఎంత సుందరంగా తేజోమూర్తి అయినటువంటి ఆ గణపతిని చూస్తే చాలట సర్వ విఘ్నాలు తొలగిపోతాయి. అటువంటి సాక్షి గణపతికి సాక్ష్యంగా పెట్టుకొని మరి ఆ మల్లికార్జున స్వామి దగ్గరికి వెళ్ళి ఎక్కడ కూడా శిరస్సు కొట్టకూడదు బాణాన్ని. కానీ శ్రీశైలములో ఉన్నటువంటి జ్యోతిర్లింగాన్ని ఇలా చేతులతోటి, అరచేతులతోటి ఒకసారి నమ సోమాదిచ రుద్రాదిచ నమస్తామ్రాదిచ అరుణాదిచ నమ శంఖాదిచ పశుపత ఏ చనమో ఉగ్రాదిచ భీమాదిచనమో అగ్రేవధాదిచ దూరేవధాదిచనమో హంత్రే చ హనీయసే చనమో. ఈ మంత్రము చదువుతున్నప్పుడు ఈ హస్తరేఖలు గనక ఆ మల్లికార్జున స్వామికి తాకుతే రూపురేఖలు మారిపోతాయండి. అందుగురించే శ్రీశైల క్షేత్రము 12 జ్యోతిర్లింగాల్లో అన్ని లింగాల కంటే పరమ పవిత్రమైనటువంటి క్షేత్రము అయినప్పటికీ మరి రేఖలు మారాలే, మన రాతలు మారాలంటే ఒక్కసారైనా శివ బాణాన్ని తాకాలట. మరి మిగతా దేవాలయాలలో అభిషేకం చేసుకుంటాము, దండం పెడతాం, తప్ప శిరస్సు బాణానికి తాకి రెండు చేతులతోటి స్వామివారి బాణాన్ని తాకేటువంటి పరమ పవిత్రమైనటువంటి దివ్యమైన సుందరమైనటువంటి క్షేత్రమే శ్రీశైల క్షేత్రం. మరి మనం ఎన్నోసార్లు కూడా చెప్పుకున్నాము, ఒకటే ప్రాకారంలో జ్యోతిర్లింగము మరియు శక్తిపీఠము ఉన్నటువంటి పరమ పుణ్యక్షేత్రము శ్రీశైల మహాక్షేత్రము. శ్రీశైలం అంటేనే చాలండి, చూస్తే 4 అక్షరాలే సమస్తము అక్కడికి వస్తాయి. వనమూలికలు ఎన్నో ఉన్నాయి, కదలీవనం అనేటువంటి ఒక గొప్ప కారుణ్య అడవి ఉంది, అలాగే కుంకుమేశ్వర స్వామి, కుంకుమేశ్వరదేవి అమ్మవారుంది, అలాగే అక్కడ ఎంతో పురాతనమైనటువంటి సిద్ధులు, సత్పురుషులు, మహర్షులు, యోగులు, బైరాగులు తపస్సు చేస్తున్నటువంటి మహాపుణ్యక్షేత్రము. అక్కడ ఒక్కసారి దర్శనము చేసుకొని అమ్మవారి యొక్క చండీ హోమము చేసుకుంటే చాలండి. అమ్మవారికి ఇష్టమైనటువంటి హోమం ఏంటి? చండీ హోమమే కదా. మరి చండీ హోమం అంటే సప్తశతి అంటారు. 700 శ్లోకాలను 13 అధ్యాయాలుగా విభజించినటువంటి ఆ యొక్క చండీ హోమము అక్కడ గనక చేసుకుంటే మీరు భారతదేశంలో ఉన్నటువంటి అన్ని పుణ్యక్షేత్రాలు తిరిగినటువంటి పుణ్యఫలము వస్తుందంటే అక్కడ చండీ హోమం ఒక్కసారైనా చేసుకోవాలి. అందుగురించి ఈ మధ్య కాలంలో నేను చూశాను, ఎప్పుడో రాయలవారు ఆ యొక్క సమయంలో కట్టినటువంటి యాగశాల ఉంది కదా, ఆ యాగశాల పునర్నిర్మాణం అవుతుంది. ఇప్పుడు పునర్నిర్మాణం అంటే ఆ యొక్క యాగశాల అప్పటి రోజులలో అది ఆనందం, అది అద్భుతం. మరి ఇప్పటి రోజులలో అమ్మవారు నిర్ణయించుకుంటేనే అది జరుగుతుందండి. ఏదైనా శ్రీశైల క్షేత్రంలో గనక అమ్మ అయ్య దయ ఉంటేనే అక్కడ అడుగు పెడతాము, అమ్మ అయ్య దయ ఉంటేనే గర్భగుడిలోకి వెళ్తాము, అమ్మ అయ్య దయ ఉంటేనే మన చేతిరేఖలు మారుతాయి. అటువంటి పుణ్యక్షేత్రంలో రోజు చండీ యాగం జరిగేటువంటి ఆ యాగశాలను ఇప్పుడు షోడశ స్తంభ యాగశాల కృష్ణశిలారాయితోటి మళ్ళీ పునఃప్రారంభించారు. కృష్ణశిలారాయితోటి ఎంత అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారంటే అది అమ్మవారు నిర్ణయించుకొని మరి ఒక పుణ్యదాతలు ముందుకొచ్చి ఆ అమ్మవారు, ఆ అయ్యగారు ఇద్దరు ఆది దంపతులు, ఆ ఆది దంపతులు ఒక ఆది దంపతులను సృష్టించుకొని ఆ యాగశాల మళ్ళీ పునర్నిర్మాణము కృష్ణశిలా రాయితోటి ఎంత అద్భుతంగా తయారవుతుందంటే ఇన్ని కోట్ల మందిలో అందరికీ ఆ యోగం రాదే. 100 భవనాలు కట్టొచ్చు లేదా 50 దేవాలయాలు కట్టొచ్చు, కానీ ఒక యాగశాల ఎవరైనా కట్టారని విన్నారమ్మా కదా? మరి అది కూడా ఎలాంటి యాగశాల అంటే షోడశ స్తంభ యాగశాల. షోడశ స్తంభ అంటే 16 స్తంభాలు, 16 స్తంభాలలో 4 ప్రాకారాలు, యజుర్వేద, ఋగ్వేద, సామవేద, అథర్వణవేద 4 ప్రాకారాలు. 16 స్తంభాల మధ్యలో ప్రధాన హోమగుండము, 16 స్తంభాలకు ఏ ఏ స్తంభము కింద ఏ యంత్రం ఉండాలి,
స్తంభాలు ఇప్పుడు పెడుతున్నారు కదా కృష్ణశిలా రాయితోటి కట్టడము ఆ యొక్క బేస్ కూడా అద్భుతంగా కృష్ణశిలా రాయితోటి తయారు చేసి 16 స్తంభాల కింద 16 అధిష్టాన దేవతల యొక్క యంత్రాలు పెట్టి మరి ఆ యాగశాల పునర్నిర్మాణం కాబోతుంది నాకు తెలిసి రాబోయే ఆశ్వేజుజ మాసము లేదా కార్తీక మాసము ఆ యొక్క యాగశాల కూడా పూర్తవుతుందంటే మరి అమ్మవారు అష్టాదశ శక్తి పీఠాలు అక్కడికి వచ్చేటువంటి పరమ పవిత్రమైనటువంటి రోజు ఆ యొక్క షోడశ స్తంభాలకు కూడా అమ్మ షోడశ స్తంభాలకు ఒక్కొక్క స్తంభముకు ఇటు 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 స్థలం ఉంటుంది కదా అమ్మవారి యొక్క చండీ హోమము జరిగేటప్పుడు ఏ ఏ దేవతలు ప్రత్యక్షమవుతారు ఆ శిలల మీద చెక్కుతున్నారండి మరి ఆ శిలల మీద ఆ అమ్మవారి రూపురేఖలు చెక్కుతూ ఆ శిలల కింద అమ్మవారి యొక్క దశావతారాలు కాకుండా మిగతా దేవతలు అమ్మవారికి పరిపూర్ణమైనటువంటి సేవ చేసే దేవతలను యంత్రాల రూపకంగా పెట్టి ఆ యాగశాల పునర్నిర్మాణము చేసేటువంటి ఆ గొప్ప సంకల్పము ఏ భక్తుడికి వచ్చిందో తెలియదు కానీ నిజంగా ఈ యొక్క 7 తరాలు అంటే 14 తరాలు వేసుకోండి మామూలుగా 7 తరాలు అంటారు ఇటు 7 తరాలు అటు 7 తరాలు భువనాలు 14 లోకాలు కదా 14 లోకాలల్లో దేవతలే తృప్తి పడతారట శ్రీశైల క్షేత్రములో మనది ఒక కొబ్బరికాయ పోతనే కోటి వరాలు ఇస్తాడమ్మా దేవుడు ఒక కొబ్బరికాయ కొడతనే అటువంటిది ఒక యాగశాల నిర్మించడము మళ్ళీ పునర్నిర్మాణము అది కృష్ణశిలా రాయితోటి అది ఒక అద్భుతంగా ఒక ప్రామాణికంగా ఒక దివ్యంగా భవ్యంగా దేదీప్యమానంగా ఆ స్వామివారు అమ్మవార్లు ఆ యొక్క యాగశాల దేదీప్యమానంగా ఎక్కడ ఆటంకములు లేకుండా గొప్పగా జరిగి ఆ యాగశాల పునర్నిర్మాణము ప్రారంభంలో ఒక సహస్రచండీ యాగముతోటి ప్రారంభించాలి అని ఆ దేవతను కోరుకుంటూ ఆ శ్రీశైల మల్లికార్జునుడి యొక్క దివ్య కరుణాకటాక్షములు లభించాలి దాక్షాయని పేరు వినడం వలన ఇంత పెద్ద కథ బయటపడ్డది చూడండి మరి ఆ దాక్షాయనికి కూడా ఆశీర్వచనాలు అందజేస్తూ నీ కూతురు ఖచ్చితంగా డాక్టర్ కావాలని శతమానం భవతి చాలా తర్వాత కాలర్ కూడా లైన్ లో ఉన్నారండి హలో హలో నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు వెంకటేశ్వర్లు మహబూబాబా ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి మా బాబు గురించి అండి పేరు నక్షత్రం చెప్తారా పేరు వెంక నాగేశ్వరరావు నక్షత్రం అండి అనురాధ నక్షత్రం గురుగట్ట మాట్లాడండి జై గురు దత్త జై గురు దత్త శ్రీ గురు దత్త జై జవాన్ జై కిసాన్ ఆశీర్వచనం అండి అనురాధ నక్షత్రం ఎవరిది మా బాబుదండి వృశ్చిక రాశి ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మహబూబాబాద్ బాబు గురించి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు వివాహం కోసం అండి ఓకే సాక్షాత్ లక్ష్మీదేవి అంత గొప్ప కోడలు మీ ఇంటికి రావాలనుకుంటున్నారా ఆ మీ దయండి మీ ఆశీర్వచనం కావాలి 3 సంవత్సరాలు అయింది ఇంతవరకు వెతుకుతా అంటే అసలు దొరకలేదు ఎవరు ఇచ్చేటోళ్ళు ముందుకు రాటాలేదు గోత్రం ఏంటండి గోత్రం సిరిచెట్ల గోత్రం వైశ్యుల మీరు ఇంకో గోత్రం చెప్పండి ఇంకోటి మేనమావది అల్పకులు అండి ఓకే మీ ఇంట్లో మేనమావది అల్పకుడా సేటు గారు ఎక్కువగా మీ ఇంట్లో మీ స్వగృహములో శివలింగం ఉందా ఉన్నదండి స్ఫటికలింగం ఉంది స్ఫటికలింగము కింద ప్రాణవట్టము వెండిలో ఉందా మామూలుగా ఉందా లింగం తోటే వచ్చింది ఉన్నది ఓకే లింగం తోటే వచ్చింది ఉంది అది ఉత్తరం వైపు పెడుతున్నారా ఆ ప్రాణవట్టము ఎడదిక్కు పెడుతున్నారు ఉత్తరం వైపే ఉందండి రైట్ కింద ప్లేట్ పెడుతున్నారా లేదండి ఒక కింద ప్లేట్ పెట్టండి 11 రోజులు అలా పెట్టకూడదు కింద ప్లేట్ ఖచ్చితంగా ఉండాలి 11 రోజులు చిటికెడు విభూతి చిటికెడు పసుపు వింటున్నారా చిటికెడు విభూతి చిటికెడు పసుపు కుంకుమ పువ్వు రాసుకుంటారా సేటు గారు చిటికెడు విభూతి చిటికెడు పసుపు కుంకుమ పువ్వు ఇవి 3 కలిపి కుంకుమ పువ్వు ఈ 3 కలపండి 11 రోజులు ఉదయము లేవగానే ఆ శివుడికి అభిషేకం ఈ 3 ద్రవ్యాలతోటి చేయండి చేసిన తర్వాత అన్నము నైవేద్యం పెట్టండి చివరి రోజు 11వ రోజు అన్నములో పెరుగు కలిపి మన ఇంట్లోనే ఇంట్లోనేనండి బయట ఎక్కడొద్దు
పెరుగన్నము నైవేద్యం పెట్టండి, ఆ నైవేద్యం పెట్టిన అన్నాన్ని మీ కుమారుడు తినుమని చెప్పండి. మళ్ళీ 11 రోజుల లోపు వివాహము నిశ్చయమవుతుంది. సాక్షాత్తు లక్ష్మీదేవి అంత గొప్ప వంతురాలు మీకు కోడలుగా రాబోతుంది. ఇదే శతమానం భవతి. ఓకేనా శెట్ గారు? మేము 3 సంవత్సరాల నుంచి బాధపడుతున్నాం గురువు గారు. పోయిన సంవత్సరం కూడా మాకు కాలు కలిసింది, మా ఊళ్ళు మాట్లాడిండు మీకు వెంబడైపోతుందని పరిష్కారం చెప్పారు. మార్చి 19వ తారీఖున మాట్లాడినాము. ఓకే, అనురాధ నక్షత్రం కరెక్టేనా ఇది? మరి నా పేరు మీదనేనండి, నాగేశ్వరరావు పేరు మీద. అది సంగతి. ఇప్పుడు నా సందిగ్ధంలో అనురాధ నక్షత్రం రుచిగా రాసే చూసుకుంటాను. ఒక్క నిమిషం, మరి మీరు మీ అబ్బాయి జన్మించినప్పుడు పుట్టిన తేదీ లేదా? అంటే వ్యవహార నామం మీద ఇప్పుడు గోచార పరంగా గనక నేను చెప్పిన పరిష్కారములు చేసుకుంటే ఇప్పటికే నిశ్చయం కావాలి. ఈ చెప్పిన ప్రక్రియ చేయండి, తప్పకుండా అవుతుంది శేటు గారు. ఈ 11 రోజులు ఈ మీరు చెప్పిన ప్రక్రియ చేయాలి. చిట్కడు విభూతి, చిట్కడు పసుపు, ఒక కుంకుమ పువ్వు కలిపి 3 ద్రవ్యాలతోటి రోజు అభిషేకం. జై గురుదత్త. శతమానం భవతి శతాయుపురుషశతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. ఆశీర్వచనం. నమస్కారం గురువు గారు. శేటు గారు కలవాలని కూడా సంవత్సరం నుంచి అనుకుంటాను. ఈ కోవిడ్ వచ్చింది, కలవలేకపోతున్నాం. 2-3 సార్లు ఫోన్ చేసినాం, ఎత్తలేదు. ఇవాళ మాకు దేవుందరంగా కాలు కలిసింది. నాకు ఒకటి బాగా చెడ్డ పేరు వస్తుంది ఈ విషయంలో కదా సౌమ్య గారు. అంటే గురువు గారు ఫోన్ ఎత్తడం లేదు, గురువు గారు ఫోన్ ఎత్తడం లేదు, గురువు గారు ఫోన్ ఎత్తడం లేదు. నిజంగా ఇది ఒక నాకు ఒక చెడ్డ పేరు వస్తుంది. అందు గురించి ఏం చేస్తున్నాను అంటే వెబ్సైట్ ఆన్ చేశాను. ఆ వెబ్సైట్లో ఆన్లైన్ ప్రకారం వెళ్ళండి, ఏ డేట్ ఖాళీ ఉంటే ఆ డేట్ రండి. అది నాకు ఏ గొడవ లేదు. ఆశీర్వచనం సౌమ్య గారు. వెంకటేశ్వర్లు గారు ప్రశ్న అడగమంటారా అండి గురువు గారిని? అడగండి అమ్మా. రైట్, మీ ఇంటి ఇలా వెళ్ళిపో ఎవరు? మా ఇంటి ఇలా వెళ్ళిపు మాకు వెంకటేశ్వర లక్ష్మీ వెంకటేశ్వర స్వామి, మా కులదేవత వాసవి కన్యకా పరమేశ్వరి. లక్ష్మీ వెంకటేశ్వర స్వామి మరియు వాసవి కన్యకా పరమేశ్వరి. ఓకే, వాసవి కన్యకా పరమేశ్వరి ఉత్సవాలు ఏ మాసంలో చేసుకుంటారు? ఫాల్గుణ మాసంలో అయ్యగారు. ఫాల్గుణ. ఖచ్చితంగా నిజంగానేనా? ఆన్సర్ కరెక్టేనా? ఓకే, మీ ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతము ఏ మాసం చేసుకుంటారు? కార్తీక మాసం. కేదారేశ్వర స్వామి వ్రతం? మేము అది ఆచరిస్తలేదు గురువు గారు. ఓకే, సంతోషం. మీరు చెప్పినటువంటి ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ శేటు గారు. మరి ఇంత ఇంత చక్కగా జవాబు ఇచ్చినందుకు మీకు మంచి జరగాలి. ఆశీర్వచనం శతమానం భవతి. మీ పాదాలకు వందనాలు గారు. మాకు చాలా రోజుల నుంచి ఎదురు చూస్తాను మీ కాల్ కోసం. జై గురు దత్త. గురు గారు మరో కాలర్ కూడా లైన్లో ఉన్నారండి. హలో, నమస్తే. నమస్తే అమ్మా, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మా సిస్టర్ గురించి అడుగుదామండి. నా పేరు లలిత, కానీ అన్నపూర్ణ అని చెప్తున్నాను. మా బాబు గురించి అడుగుదామనండి. నా సిస్టర్ పేరు నక్షత్రం చెప్పండి అమ్మా. బాబు నక్షత్రం ఉత్తరాభద్ర అండి. పేరు? పేరు శ్రీనివాస్ అండి. గురుగారితో మాట్లాడండి. జై గురుదత్త. జై గురుదత్త. శ్రీ గురుదత్త. జై జవాన్ జై కిసాన్. గురువు గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. ఉత్తరాభాద్ర నక్షత్రము మీనరాశియా? అవునండి. సమస్య ఏంటమ్మా? బాబుకి ఉద్యోగాలు వస్తున్నాయి కానీ అన్ని దగ్గరకు వచ్చి పోతున్నాయి గవర్నమెంట్. కానీ ఒక్కొక్క జాబ్ కలిసేసరికి సడన్ గా ఇంట్లో దాకా వచ్చి వెళ్ళిపోతుందండి. వాస్తవానికి మంచి నక్షత్రమేనమ్మా. నక్షత్రాధిపతి శని, రాశ్యాధిపతి గురువు. కుడి చేతి నన్ను చెప్పనివ్వండి అమ్మా, నేను శ్రద్ధగా చెప్పినాడు. కొంచెం ఏదైనా మంచి జరిగేలాగా ఏదైనా చెప్పండి. హలో, మీరు మాట్లాడడం ఆపేస్తే నేను పరిష్కారం చెప్తాను. సరేనా? సరే. కుడి చేతి చూపుడు వేలుకు కనక పుష్యరాగం పెట్టండి, చాలా తొందరగా పెట్టండి. ఆయనకు బంగారమా పెట్టండి? కనకం అంటే ఏమిటి? బంగారం. అయిపోయింది, ఆన్సర్ ఇచ్చేశావు, అదే పెట్టండి. కష్టమైనా సరే 4 క్యారెట్లు రత్నము, బంగారము మీ ఇష్టము. కుడి చేతి చూపుడు వేలుకు కనక పుష్యరాగం పెట్టండి. ఉద్యోగములో ఎలాంటి ఇబ్బందులు లేకుండా దినదినంగా అఖండ ఐశ్వర్యముతోటి ఎదిగే అవకాశం ఉంటుంది.
పది రోజుల్లో ఇంటర్వ్యూ ఉంది గురుగారు, కొంచెం మంచి జరిగేలా కదనా? ఖచ్చితంగా జరుగుతుందమ్మా. ఈరోజు మీరు శతమానం భవతి కార్యక్రమంలో మీరు పాలు పంచుకుంటున్నారంటేనే అమ్మవారి యొక్క దివ్య కరుణా కటాక్షములు లభించడము ఆరంభమైందనుకోండి. ఓకే, మావారు అడగమన్నారండి ఏమైనా యోగాలు ఏమైనా ఉన్నాయా బాబుకి? ఖచ్చితంగా ప్రతి మానవుడికి యోగము లేని జాతకుడు ఉండడమ్మా. యోగాలలో జ్యోతిష్య శాస్త్ర ప్రకారము 333 యోగములు మనకు జ్యోతిష్య శాస్త్రము చెబుతుంది. అందులో ఏ జాతకుడైనా, ఏ నక్షత్రములో జన్మించినా, ఏ లగ్నము ఏ రాశిలో జన్మించినటువంటి వాడైనా ఏదో ఒక యోగం ఉంటుంది. ఆ యోగం అనేది ఈ జాతకుడికి గనక మనం ఉత్తరాభాద్ర నక్షత్రము మీనరాశి గనక తీస్తే బేరీ యోగము, హంస యోగము, రెండు యోగాలు ఈ జాతకులకు వర్తిస్తాయి. కాస్త గజకేసరి యోగము కూడా వర్తిస్తుందమ్మా. సాధన చేయమని చెప్పండి, ఆ పుష్యరాగం పెట్టమని చెప్పండి, అంతా మంచి జరుగుతుందమ్మా. పెట్టండి కొన్నాక. ఏందమ్మా? ఏ రోజైనా పెట్టచ్చండి, ఈ రోజు కొన్నాం అనుకోండి, ఈ రోజైనా పెట్టచ్చు. గురువారం పెట్టండి అమ్మా, మంచి జరుగుతుంది. చాలా సంతోషం అంటే గురువు గారు. చాలా. మీ పేరమ్మా? మా పేరు అన్నపూర్ణ అండి. అన్నపూర్ణాదేవి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? విజయవాడ అండి. కనక వర్షాలు కురిపించే కనక దుర్గమ్మ తల్లి ఒడిలో ఉన్నారు అన్నపూర్ణ. బాబుకి ఇంటర్వ్యూ ఉందండి, కొంచెం అయిపోతుందమ్మా. నా మాట అని కాదు, నా దత్తుడి మాట, నా గురువు మాట తప్పకుండా నెరవేరుతుంది. ఆశీర్వాదం ఇవ్వండి మా బాబుకి. మీరు విజయం సాధిస్తారు. ఓకే, ప్రశ్న అడగమంటారా, ఆశీర్వచనం ఇవ్వమంటారా? ఆశీర్వాదం కావాలండి. మీ ఆశీర్వాదం గురించి ఎదురు చూస్తున్నాను. రైట్. శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం పశుం బహుపుత్ర లాభం శత సంవత్సర దీర్ఘమాయుశుభం. ఓకేనా అన్నపూర్ణ గారు? జై గురుదత్త. ప్రశ్న అడుగుతారా గురుగారు? వారు ఓకే అంటే అడుగుదాం. అడగమంటారమ్మా ప్రశ్న? గోత్రం ఏంటమ్మా? శాండిల్యస. అవునండి. బ్రాహ్మలా? అవునండి. ఏమండి మీకు దొరకదు? మీకు ప్రశ్నకు జవాబు రాకపోవడం ఏంటమ్మా? ఖచ్చితంగా వస్తుంది. మీరు మా ఆడపడుచులాగా, అమ్మవారి అనుగ్రహం నిండుగా ఉంది. నీ కుమారుడికి 200% 11 రోజులలో ఉద్యోగం వస్తుంది, రాసి పెట్టుకోండి. సంతోషం అండి, చాలా సంతోషం అండి మాకు. రైట్. అన్నపూర్ణ పేరు పెట్టుకున్నావు కాబట్టి అన్నపూర్ణ అష్టకములో ఒక మంచి శ్లోకము మీరు మీ నోటి నుంచి పలకండి, అదే ప్రశ్న. పర్వాలేదు, తప్పులు నేను సరిదిద్దుతాను. వరాభయకరి సౌందర్య రత్నాకరి, ఇది వస్తుందా? చివర్లో పలికారు నిత్యానందకరి వరాభయకరి సౌందర్య రత్నాకరి నిర్ధూతాఖిల ఘోర పావనకరి ప్రత్యక్ష మాహేశ్వరి ప్రాళేయాచల వంశ పావనకరి కాశీపురాదీశ్వరి. ఆ తర్వాత భిక్షాందేహి కృపా. అమ్మయ్యా, అంతా నేను చదివాను చివరిలో. అంటే ఏనుగు వెళ్ళింది, తోక దగ్గర నువ్వు గెలిచిపోయావు. అన్న అన్న వస్త్రాలకు లోటు లేకుండా కోటి తిప్పలు కూటి కొరకే అంటారమ్మా. అంత చక్కటి నామధేయం పెట్టుకున్నావు తల్లి. శాండిల్యస గోత్రంలో మీ కుటుంబము, మీ వంశము, ఆ యొక్క తల్లి దీవెనలతోటి మీ కుమారుడికి మంచి ఉద్యోగం రావాలి. మీ కుటుంబము సకల శుభాలు జరగాలి, సంతోషంగా ఉండాలి. శతమానం భవతి. గురుగారు, వాస్తుకు సంబంధించిన చిన్న సందేహం అండి. ఇంటి గృహ నిర్మాణం చేసేటప్పుడు ఆ గృహానికి ప్రహరీ గోడకి మధ్యలో నాలుగు దిక్కులా కూడా కొంత ప్లేస్ వదిలేసి నిర్మాణం చేయాలంటారు కదా, నిజమేనంటారా అండి? ఇప్పుడు ఉన్నటువంటి భాగ్యనగరం కావచ్చు, మిగతా పట్టణములు కావచ్చు, కాస్త స్థలం అనేది వదిలిపెట్టడం ఇష్టంగా వదిలిపెట్టడం లేదు. ఎందుకు గురించి అంటే ఏదైనా రెంట్స్కి ఇచ్చుకుంటే మనము బాగా బతకొచ్చు అనేటువంటి ఆలోచనలో ఉన్నారు. కానీ ఖచ్చితంగా వదలాలి. ఎలా వదలాలంటే ఏ దిశ మీకు ఉన్నా సరే, తూర్పు దిశలో ఉన్నా సరే, దక్షిణం కానీ, పడమర కానీ, ఉత్తరం కానీ, కానీ వదిలిపెట్టేటువంటి స్థలం మాత్రం ప్రామాణికంగా ఉండాలి. ఎలా ఉండాలంటే
తూర్పు కంటే పడమర తక్కువగా ఉండాలి. తూర్పుకు ఇప్పుడు ఒక 3.5 ఫీట్లు ఉందనుకోండి, పడమరకు మాత్రమే 3 ఫీట్లే ఉండాలి. అది వాస్తు ప్రమాణం. మరి ఉత్తరానికి, తూర్పుకు పడమరకి ఉత్తరానికి ఎక్కువగా ఉండాలి, దక్షిణానికి తక్కువగా ఉండాలి. ఒకవేళ దక్షిణము వైపు మీరు స్థలము వదిలిపెట్టకున్నా పర్వాలేదు, కానీ దక్షిణం వైపు స్థలము వదిలిపెట్టకున్నా పర్వాలేదు కానీ తూర్పుకు వదిలిపెట్టవలసిందే, తూర్పు కంటే తక్కువగా పడమరకి వదిలిపెట్టవలసిందే, ఈ పడమర కంటే ఉత్తరానికి ఎక్కువగా వదిలిపెడితే ఆ గృహములో ఎలాంటి వాస్తు దోషాలున్నా ఈ అష్టదిక్పాలకులలో ఈ ముగ్గురు కాపాడుతూ వస్తూ ఉంటారు. అంతే తప్ప ఈ మిగతా స్థలము వదిలిపెట్టకుండా ఎవరైతే గృహము కట్టుకుంటారో, అనారోగ్య సమస్యలతోటి కావచ్చు, ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, ఏదో ఒక సమస్యతోటి సతమతం అవుతూ ఉంటారు. వాస్తును ఖచ్చితంగా నమ్మవలసిందే. వాస్తు ప్రామాణికంగా, వాస్తు ప్రకారము ఎవరైతే స్వగృహము జాగ్రత్తగా కట్టుకున్నారో ఆ కుటుంబాలు చాలా చల్లగా ఉన్నాయి. మీరు ఖచ్చితంగా వాస్తు ప్రకారము అంత కష్టపడి కొనుక్కునే సమయంలో కానీ కట్టుకునే సమయంలో కానీ ఒక మంచి గురువును, మంచి పండితుణ్ణి మీరు పరిశీలన చేసి వారు చెప్పిన ప్రకారం మీరు అడుగు ముందుకు వేస్తే మాత్రము తప్పకుండా విజయం సాధిస్తారు. మంచి ఇల్లు కదా, అది తక్కువ రేటుకు వస్తుంది కదా, మరి నాకంటే ఇంకో 10 మంది కొనుక్కోవడానికి వస్తున్నారు కదా, మరి ఉంటుందో, అది వాళ్ళకి వెళుతుందో, అది నాకు వస్తుందో రాదో అని భయభ్రాంతులలో చెంది ఎలాగైనా సరే తర్వాత చూపించుకుందాంలే గురువు గారికి, ఇప్పుడు అవసరమా, ఆ ఇల్లు మళ్ళీ మన పోత దొరకదు కదా అనేటువంటి ఆలోచనతోటి గనక అడ్వాన్స్ ఇచ్చి ఇబ్బందులు పడ్డావో అప్పుడు ఏ గురువు కూడా ఏమి చేయలేడు. కాబట్టి జాగ్రత్తగా ఒకటికి 2 రోజులు ఆగండి, యజమాని నాపండి, ప్రాధేయపడండి. అంతే తప్ప మీరు అడ్వాన్సులు ఇచ్చి ఎలాగైనా మీరు దీన్ని సరిచేయండి, దీనికి ఏదైనా పరిష్కారం చెప్పండి అంటే ఏం పరిష్కారం చెప్తాం? అటువంటిప్పుడు ఏం చేయాలి, ఆ పరిష్కారంలో ఇది మీరు అడిగిన ప్రశ్నకు ఖచ్చితమైనటువంటి ఆన్సర్, ఉత్తరానికి ఎంత జాగ వదిలిపెడితే అంత దోషాలు పోతాయండి. ఇది వాస్తులో ప్రామాణికం. గురువు గారు కాలర్ లైన్ లో ఉన్నారండి. హలో, హలో, నమస్తే అండి. నమస్తే అండి, గురుజీతో మాట్లాడారు. తప్పకుండా. మీ పేరమ్మా ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ప్రకాశం డిస్ట్రిక్ట్ అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? పాప గురించి తెలుసుకోవాలా. పేరు నక్షత్రం చెప్తారా? తెలీదండి, డేట్ ఆఫ్ బర్త్ తెలుసు. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. కాశీ గోత్రం, 28 జనవరి. సంవత్సరం అమ్మా? 96. సమయం? 5 గంటలు, తెల్లవారుజాము 5 గంటలకి అండి. తెల్లవారితే 28వ తారీఖు, 29 వస్తుందండి. 28. ఎక్కడ జన్మించారమ్మా? గుంటూరు డిస్ట్రిక్ట్. గురుగారితో మాట్లాడండి. నమస్తే గురుగారు. నమస్తే అమ్మా. ఈ జాతకం ఎవరి తల్లి? మా పాపది గురుగారు. ఏమ్మా మీ పాపది? నక్షత్రం సౌమ్య గారు అడిగితే తెలియదని అంటున్నావు ఎందుకు? మాకు తెలుసు స్వామి, మేము ముస్లింస్. వావ్, మీ ఏం పేరమ్మా? నాది జరీనా. జరీనా, ఓకే. అంటే ఈ 3 గంటల కార్యక్రమం రోజు చూస్తూ ఉంటారా? సంవత్సరం నుంచి చూస్తున్నాను స్వామి మీకోసం. చాలా జనవరి 26 కూడా కలిసింది స్వామి నెంబరు, లైన్ లో ఉండమన్నారు, మళ్ళా కట్ అయింది. ఈ రోజు మళ్ళా కలిసింది స్వామి, ఈ రోజు ఉంది నాకు ప్రాప్తి, అందుకే కలిసింది. వాస్తవానికి ఇంకో 2-3 నిమిషాలలో కార్యక్రమం ముగుస్తుంది, కానీ చివరిలో మీకు మంచి జరుగుతుందమ్మా. చెప్పండి స్వామి. ఆదివారం రోజు జన్మించింది అమ్మాయి? ఆదివారం స్వామి. భరణీ నక్షత్రము ఆదివారం రోజు జన్మించింది. భరణీ నక్షత్రము చాలా గొప్పగా చదువుకుంటుందమ్మా. ఇప్పుడు ఏం చదువుకుంటుంది స్వామి? చదువు అయిపోయింది స్వామి, 6 తారీఖు పెళ్లి కూడా చేశాను స్వామి. ఈ పాప ఎలా ఉంటుంది, పిల్లలు ఉంటారా అది తెలుసుకోవాలి స్వామి. మీ ఆశీర్వాదం కూడా కావాలా స్వామి. యువనామ సంవత్సరము మాఘమాసము భరణీ నక్షత్రము మేషరాశి ధనుర్లగ్నము నవమి రోజు జన్మించింది. వివాహ తదనంతరము భార్యాభర్తల మధ్యలో ఎటువంటి ఇబ్బందులు రావు, సఖ్యతతో ఉంటారు, ఏమి టెన్షన్ పడవలసిన అవసరం లేదు. ప్రతి కుటుంబంలో చిన్న చిన్నవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. సంతానపరంగా ఈ జాతకులకు ఇద్దరు కాదండి, 3 సంతానం ఉంది. చాలా చక్కగా మీరు 2 కొడుకులు 1 మనుమరాలని హాయిగా ఎత్తుకోవచ్చు. సరేనా? ఇంకేమైనా అడుగుతారా అమ్మా? స్వామి టైం అయిపోతుంది అంటున్నారు,
స్వామి ఇంకో పాప గురించి నేను తెలుసుకోవాలి, పర్సనల్ గా కలవాలి స్వామి. మీ నెంబర్ కూడా సోమ్య గారికి చెప్పమని చెప్పండి స్వామి. నాకు నేను చాలా కష్టాల్లో ఉన్నాను స్వామి. మా ఆయన ఆర్మీ. మీ ఆయన ఆర్మీలో ఉన్నప్పుడు కష్టం ఏమిటమ్మా? నా ఆయన గురించి కష్టం లేదు స్వామి, పాప గురించి ఇంకో పాప గురించి చాలా కష్టంలో ఉన్నాను స్వామి. ఓకే ఓకే, అర్థమైపోయింది. నుంచి చేసినా అని లైవ్ లో చెప్పకూడదు కదా స్వామి. అర్థమైపోయింది, మీరేం టెన్షన్ పడకండి. స్క్రీన్ పైన కింద కనిపిస్తున్నాయి అమ్మ గురువు గారి పర్సనల్ నెంబర్స్ కనిపిస్తున్నాయి. ఈ నెంబర్ కి కాల్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. అది లిఫ్ట్ చేయట్లేదు మేడం. ఇప్పుడు చేస్తారు లేండి, నేను చెప్తాను ఖచ్చితంగా చేస్తారు. ఆనందం అనిపిస్తుంది అండి మీరు మాట్లాడుతుంటే. అందుగురించి నేను ఎన్నో సార్లు చెప్పాను, భారతదేశం ఈ పుణ్యభూమిలో కులము లేదు, మతము లేదు, జాతి లేదు, భేదము లేదు. మనసును కలవాలంతే, అంతే తప్ప ఇక్కడ రాగద్వేషాలు, కుట్రలు, కుతంత్రాలు, ఈర్ష్యలకు పోయి మనము మతాలను దూరం చేస్తూ వారు ఆ మతం మనం ఈ మతం అని అనుకుంటున్నాం. కానీ మనసులు కలిస్తే అక్కడ మతం అనేదే లేదు, ధర్మం అనేది మాత్రం ఉంటుంది. ధర్మం అన్ని కులాలలో ఉంది, అంతే కదండి. మనకు కావాల్సింది ధర్మము, ఇక్కడ కులంతో ఏమవసరం, అంతే కదా. మరి అంత చక్కటి ముస్లింలో ఉండి కూడా అంత తెలుగు మాట్లాడుతూ మరి ఆశీర్వచనం ఇవ్వమని అడుగుతుంది మనస్ఫూర్తిగా. శతమానం భవతి శతాయు పురుషశ్యతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. మీ పెద్ద కుమార్తెకు చక్కటి సత్సంతాన యోగ్యత, ఆనుకూల్యత ఫలసిద్ధిరస్తు. మీ చిన్న కుమార్తె ఒక పెద్ద సందిగ్ధంలో ఉంది, నాకు తెలుసు ఆ విషయము. అది కూడా ఖచ్చితంగా మీకు తొందరగా దాని పరిష్కారం నా ద్వారా మీకు ఇస్తాను. ఆ భగవంతుడు ఆ శక్తిని నాకు ఇవ్వాలని మీ కుటుంబానికి, అలాగే మీ గ్రామ ప్రజలు, మీ పట్టణ ప్రజలకు ఆశీర్వచనాలు. ఓకేనా? సంతోషమా? సంతోషం స్వామి. ఒకసారి సంతోషంగా మాట్లాడండి. మీరు ఏదో ఏడుస్తూ చూసారా, ఈ శతకోటి వందనాలు అనేది వెళ్ళిపోయిందండి ప్రజలలోకి కదా. మనము ప్రతిరోజు మీరు ఏదైనా శ్లోకంతో ప్రారంభించమన్నప్పుడు నేను ఆ భగవంతుడికి పరిపరి విధములా ప్రణమిల్లుతూ ఆ స్వామికి శతకోటి వందనాలు అని ఎప్పుడైతే అంటానో, ఆ శతకోటి వందనాలు అనేది కొన్ని లక్షల మందికి వెళ్ళిపోయింది. మనకు లైవ్లో కూడా ప్రతి ఒక్కరు కూడా గురువుగారు శతకోటి వందనాలు అంటారు. అంటే మంచి మాట ఖచ్చితంగా స్వీకరిస్తారండి ఎవరైనా. అక్కడ కులము లేదు, మతము లేదు, చాలా ఆనందం అనిపిస్తుంది. మరి శతమానం భవతి రెండవ రోజు ఇంత చక్కగా దిగ్విజయంగా ముందుకు జరిగింది. మరి రేపటి నుండా ఎల్లుండి నుంచా తెలియదు, అతి తొందరగా గోమతి చక్రాలు లక్ష్మీ గవలతోటి మీ ప్రశ్నకు ఆన్సర్ ఇవ్వడానికి ముందుకు వస్తున్నాము. ఏ సమస్యకైనా పరిష్కారం లక్ష్మీదేవే, ఆ పార్వతీదేవి, ఆ పరమేశ్వరుడు విష్ణుమూర్తి మీకు అందిస్తాడు. మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ జయ గురుదత్త. జరీనా గారు ప్రశ్న అడగమంటారమ్మా గురువు గారిని. మాకేం తెలియదు. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మేము ప్రకాశం డిస్ట్రిక్ట్ ఒంగోలు మాట్లాడుతున్నాం. కానీ మాది పొన్నూరు స్వామి, ఆంజనేయ స్వామి పెద్ద విగ్రహం ఉంటుంది కదా. అమ్మో, ఓకే. సరే, ఇప్పుడు మీకు ఏం చదువుకోలేదు అంటున్నారు కదా, ఈ ప్రశ్నకు సమాధానం మీరే చెప్తారు చూడండి. ఓకేనా? చెప్పండి. రంజాన్ సమయంలో ఉపవాసం ఉన్న తర్వాత సాయంకాలంలో చాందు, ఎప్పుడైతే చంద్రుడిని చూసిన తర్వాత, అప్పుడు ఉపవాసము దేనితోటి మీరు వదిలిపెడతారు? అదే అదే ఏం తీసుకుంటారు? అది కావాలి నాకు. రెండు ఐటమ్స్ తీసుకుంటారు. ఆ ఐటమ్స్ ఏంటి? సూపర్. ఇప్పుడు నీకు ఏం తెలియదన్నావు, నేను చదువుకోలేదన్నావు, 200% ఆన్సర్ కరెక్ట్ కదా. వారి పేరు ఏం పేరు అన్నారు? జరీనా గారు. మీ ఆన్సర్ కరెక్ట్ అంతే. తదాస్తు 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 తదాస్తు. జై గురుదత్త. గురుగారు కాలర్స్ అందరికీ కూడా చక్కని పరిష్కారాలు తెలియచేశారండి. ఎన్నో ఆధ్యాత్మిక చక్కగా ఎన్నో విషయాలను తెలియచేస్తున్నారు ప్రతి ఎపిసోడ్లోనూ మాకు. మీకు ధన్యవాదాలు గురుగారు. అందరికీ శుభము జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శతమానం భవతి కార్యక్రమంలో మీరందరూ శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యే వేంద్రియే ప్రతిష్టతి. మీ కుటుంబాలు బాగుండాలి, సమస్తము శుభము జరగాలని కోరుకుంటూ జై గురుదత్త, శ్రీ గురుదత్త, జై జవాన్, జై కిసాన్.
ఇదండి వాల్టి చాముండేశ్వరి సేవా సమితి వారి మహాబిల్వం వారు సమర్పించు శతమానం భవతి కార్యక్రమం. తిరిగి రేపటి శతమానం భవతి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.